నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈరో మనతో సరికి ప్రముఖ నిర్మాత కుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే నమస్తే సార్ హైదరాబాద్లో హైడ్రా అనేది ఒక ప్రపంచంలాగా మారింది గత ఒక నెల రోజుల నుంచి ఎక్కడ చూసినా సరే హైడ్రా 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 చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీల దగ్గర కూడా ఈ పేరు హడలెత్తిపోతుంది సో దీని మీద ఇంత హైప్ క్రియేట్ చేయడానికి కారణం ఏంటంటారు హైడ్రా అనేది హైదరాబాద్ అనే మనం ఒక మన స్టాండమ్ని హైదరాబాద్ అనే మన రాష్ట్రాన్ని హైదరాబాద్ అనే మన గుండెకాయని ప్రపంచంలోనే మనకు ఒక అద్భుత స్థానం ఉన్న ఈ హైదరాబాద్ని తీర్చిదిద్దాలని రేవంత్ రెడ్డి గారు ఒక ఒక యజ్ఞం చేశారు ఆ యజ్ఞంకి హైడ్రా అని పేరు పెట్టారు ఆ హైడ్రాకి సిన్సియర్ ఆపేసారు రంగనాథ్ గారిని పెట్టారు రంగనాథ్ గారు అక్కడ ఏ పార్టీ ఎవ్వలని చూడరు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఆయన అరెస్ట్ చేశారు సంజయ్ గారిని ఎవ్వరిని కూడా ఆయన ఊపి ఫస్ట్ స ఆనెస్ట్ అంటే వెరీ 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 ఆనెస్ట్ సిన్సియర్ ఆనెస్ట్ అలాంటి వ్యక్తికి హైడ్రా కమిషనర్గా పెట్టడం వల్ల ఇక్కడ ఏ పార్టీ సంబంధించింది ఇప్పుడు దానా నాగేంద్ర గారి మీద కూడా కేసు పెట్టారు ఆయన ఎవరికి భయపడ్డారు రేవంత్ రెడ్డి గారు తప్పు చేస్తే రేవంత్ రెడ్డి గారి మీద కూడా అది చదగొట్టని రెడీగా ఉంటాడు ఎందుకంటే చట్టం ఏం చెప్తుందో అదే చేస్తాడు తప్ప అక్కడ మీరు పలానా పొలిటికల్ ఉన్నారు మీరు పలానా పార్టీ పలానా పార్టీ అని ఆయన తెలియదు ఆయనకు అక్కడ ఏంటంటే కాగితాలు ఏం చెప్తున్నాయి చట్టం ఏం చెప్తుంది న్యాయం ఏం చెప్తుంది అయ్యే చూస్తాడు అంతే కనుక అలాంటి వ్యక్తి ఉండాల్సిన వాడు మన రాష్ట్రానికి గంట పడితే మన బ్రాండ్ మొత్తం రోడ్లు రోడ్లన్నీ మునిగిపోతుంది రేపు అమెరికా అధ్యక్షుడు మనం స్వాగతం పలికిమనుకోండి సడన్గా అనుకోకుండా వర్షం పడింది అనుకోండి వన్ అవర్లో అమెరికా అధ్యక్షుడి మధ్యలో ఉంటాడు నేను మధ్యలో అది బెటరా మనం నలభై ఎనిమిది గంటలు వర్షం కట్టిన కూడా అండర్ డ్రైనేజ్ వెళ్ళిపోయి మొత్తం టోటల్గా చెరువులన్నీ కూడా అన్నీ కూడా మొత్తం టోటల్గా అన్నీ క్లీనింగ్ క్లీన్ అయ్యి మన చెరువుల్లో మనం అక్టోబర్ పన్నెండు పదమూడు బతుకమ్మ మాడుకోవడానికి చక్కగా బతుకమ్మ మాడుకోవడానికి మంచిదా అనేది ఒక్కసారి నిర్ణయం తీసుకోండి ప్రజలు ఆ నిర్ణయం తీసుకున్నారు అందుకే హైడ్రా అని స్వాగతిస్తున్నారు మీరు రాజకీయ నాయకుడా మీరు ఎవరన్నాసరం మా చెరువులు మమ్మల్ని కాపాడండి మా గొంతులు మమ్మల్ని మా నాళాలు మమ్మల్ని కాపాడండి మాకు అరవై ఇరవై ఫీట్ ఉన్న నాళాన్ని మళ్ళీ మూడు ఫీట్ చేశారు అలాగే నాలాల మీద ఏదైతే కట్టారో అన్నీ కూడా డిస్మెంట్లు చేసి మాకు మొత్తం టోటల్గా వాటర్ వెళ్ళిపోయే విధంగా చేసి వర్షాలు పడితే రేపు మా ఏ డ్రైనేజీలో ఏ ఏ సేవాలు వస్తున్నాయో తెలియని పరిస్థితులు ఐదులో బదు కాబట్టి హైడ్రా అనేది స్వాగతిస్తూ హైడ్రా అనేది మొత్తం టోటల్గా ఎన్కన్వెన్షనే కాదు ఒక చిత్రబూరే కాదు లేకపోతే ఇంకో జొన్నాలు ఫామ్ హౌసే కాదు అన్నీ కూడా వాళ్ళు పర్ఫెక్ట్గా డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తూ అక్కడ బప్పర్ జోన్ ఉందా లేకపోతే ఎఫ్టిఆర్లు ఉందా ఏముందా చెక్ చేసుకుంటూ చేస్తున్నారు కాబట్టి ఆయనకి రాజకీయ నాయకుల వల్ల కొంతమంది రాజకీయ నాయకులతో ప్రజలతో కాదు రాజకీయ నాయకులతో ఆయనకి థ్రెడ్ ఉంది కాబట్టి భద్రత పెంచారు భద్రత పెంచాలి అలాంటి రా అలాంటి నాయకులు ఐపీఎస్ ఐఏఎస్ సూపర్ మంది ఇంకా చాలామంది ఉన్నారు రాజకీయ జోక్ష్యులు లేకుండా స్వేచ్ఛను వదలాలి అది రేవంత్ రెడ్డి గారు వదిలేరు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి కూడా ఆయనకి ఆయన పార్టీ నుంచి కూడా ఆయనకి యాంటీ ఉంది అయినా కూడా హైదరాబాద్ బ్రాండ్ కాపాడాలని ఒక ఒక సంకల్పం ఏదైతే చేశాడో ఇస్ ద గ్రేట్ఫుల్ టీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారంటే కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఈ హ్యాడ్ర ఏదైతుందో ఎంత కేవలం టీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళ స్థలాలు వాళ్ళ బిల్డింగ్ మీదే కన్నేశారని చెప్తున్నారు దానికి మీరు ఏమంటారు కబ్జాలు చేసింది మీరే కాబట్టి నాలుగ మీద కట్టింది మీరే కాబట్టి ఎన్ కన్వెన్షన్ మొత్తం టోటల్గా దానికి పర్మిషన్ అప్పట్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి పర్మిషన్ చెప్తున్నారు పర్మిషన్ అప్పుడు ఇచ్చిన అప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో పర్మిషన్ తీసిన ఆఫీసు తెచ్చిన ఆఫీస్ మీద యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు ఎన్కన్వెన్షన్ మీరు కాపాడింది కదా మీరు ఆల్రెడీ చిత్రపూర్ కాలనీ మిమ్మల్ని మీరు కాపాడింది కదా మీరు ఇచ్చిన పర్మిషన్లో కావా చిత్రపూర్ కాలనీలో జివో సిక్స్ ఫైవ్ ఎయిట్ ఏం చెప్తుంది పేదవాడికి కార్మికుడికి ఇల్లు కట్టమని చెప్తుంది ఉన్నవాడికి ఇల్లు కట్టమని చెప్పలే మీరు ఉన్నవాడికి ఇల్లు కట్టి మీరు సగం వాళ్ళ సగం మీరు శాఖం వాళ్ళ శాఖం పంచుకున్నది కా వాస్తవం కాదా ఈరోజు మీరు టీఆర్ఎస్ ఫామ్ హౌస్ చెప్తున్నారు టీఆర్ఎస్ ఫామ్ హౌస్ పొంగులేడి సుధాకర్ రెడ్డి గారు అది మీరు టీఆర్ఎస్లో లేనప్పుడు కాదు అది మీ టీఆర్ఎస్లో ఉన్నప్పుడే కదా అయినా మహేందర్ రెడ్డి గారు మీ టీఆర్ఎస్లో ఉన్నప్పుడే కదా గుత్తా సుధర్ రెడ్డి గారు మీ టీఆర్ఎస్లో ఉన్నప్పుడే కదా మీరు చెప్పిన ప్రతి పామ్ హౌస్ కూడా మీ టిఆర్ఎస్లో ఉన్నవాళ్ళే పది సంవత్సరాలు మీరు పామ్ హౌస్లో పడుకున్నారా అని అడుగుతున్నా నిద్రపోయారా అని అడుగుతున్నా రాజేశ్వర్ రెడ్డి గారు మరి చెరువులో కడుతుంటే నిద్రపోయారా అని అడుగుతున్నా మల్లారెడ్డి గారు చెరువు చెరువు భూముల్లో కడుతుంటే ధర్నాలు చేస్తుంటే మీరు పడుకున్నారా అని అడుగుతున్నా ఇవన్నీ నేను ఎందుకు అడుగుతున్నానంటే మీరు పడుకొని ఇప్పుడు లెగిసి వచ్చారా అని అడుగుతున్నా అంటే మీరు తప్పు చేస్తారు కానీ మిమ్మల్ని ముట్టుకోకూడదు మీరు దోచుకుంటారు మేము ముట్టుకోకూడదు హైదరాబాద్లో కొన్ని వందల కోట్ల రూపాయల నష్టం ఇప్పటికే జరిగిపోయింది అన్నదాన్ని మీరు ఏమంటారు హైదరాబాద్లే కాదండి ఉదాహరణకు నేను ఒక మాట చెప్తాను అల్వాల్ పోలీస్ స్టేషన్ పక్కనే ఒక స్థలం ఉంది వెయ్యి గజాల స్థలం ఇది నా చిన్నప్పటి నుంచి నాకు తెలుసు నేను అక్కడ అలవాలు నా అలవాల రిసల బజరే కాబట్టి చిన్నప్పటి నుంచి ఆ స్థలం రెడ్డి నరసింహరెడ్డి గారు జంజాల నరసింహరెడ్డి అని వాళ్ళది ముప్పై ఐదు సంవత్సరాలు నాకు తెలిసి అక్కడ చిన్న కుర్ర నడు చెప్తారు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలమా యలమౌలకి ఒక డాక్యుమెంట్ పుట్టింది అక్కడ యలమౌలకి ఒక డాక్యుమెంట్ పుట్టింది అది కవిత గారి దగ్గరికి వచ్చే వాళ్ళు ఇద్దరు కూర్చొని ఫిఫ్టీ ఫిఫ్టీ చేసుకోండి అన్నారు కవిత గారు చెప్పారు ఇది వాస్తవం అబద్ధం కాదు ఇది డాక్యుమెంట్ ఎవరో ముస్లిం అంటే ఆయనకి డాక్యుమెంట్ చేశాడంట ఒరిజినల్ డాక్యుమెంట్ వాండరు దాంట్లో ఉన్నవని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టేశారు ఎందుకు అంటే మీరు వెళ్ళి కవిత గారిని కలండి కలిసాడు పాపం ఆయన ఆయన సీనియర్ కాంగ్రెస్ నాయకుడే అంటే ఎందుకు ఇది నాకు తెలుసు కాబట్టి నేను ఎలా అంటే కోకోకొల్లో ఇవన్నీ మరి అప్పుడు మరి కవిత గారి న్యాయంగా ఏమయ్య అది ఆలత కదా భూమి ఇది అర్థం కదా మీరు ఎంక్వైరీ చేసి గవర్నమెంట్ కదా ఎంక్వైరీ చేసి తీసుకోవాలి మరి ఆ లెవలో ఎలా ఎక్కడో నిజామాబాదులో ఉంటాడంట కవిత గారి భర్త చుట్టాలంట ఆయన డబ్బు పదిహేను లక్షలు లేదా ఇరవై లక్షల రేపు రిజిస్ట్రేషన్ తీసుకోవాలంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చేయాలంట ఇది న్యాయమా చెప్పండి ఒక ఇది నేనేమి డాక్యుమెంట్ లేకుండా మాట్లాడట్లేదు లేకపోతే వేగ్గా మాట్లాడలేదు నేను డాక్యుమెంట్స్ అయితే నేను చూపించగలుగుతాను డాక్యుమెంట్స్ అయితే మాట్లాడగలుగుతాను అంటే నేను ఎందుకు చెప్తాను నా దగ్గర వచ్చింది ఆ విషయం విషయం వచ్చిన తర్వాత నేను పోలీస్ స్టేషన్లో అప్పుడు అప్పుడున్న గంగా గారు అని ఒక సీఏ ఉన్నాడు మాట్లాడాం అన్న ఇది అంత కవిత గారు చూస్తున్నారు డైరెక్ట్గా చెప్పాడు ఆ సీఏని అది అంటే నాకు అది అది ఇది నాకు థర్టీ ఫైవ్ ఇయర్స్ అని తెలుసు కాబట్టి నేను చెప్తున్నా ఇది న్యాయమా మరి ఇప్పుడు తప్పు జరగకుండా మీరు మీరు పర్మేషన్ వేయండి డిఫర్మేషన్ వేయండి మీ తప్పు జరగలేదు నాలాలో మీరు కట్టలేదు చెరువుల్లో మీరు కట్టలేదు ఎఫ్టీఆర్లో లేదు మీ భూమి మేము స్వచ్ఛంతగా మేము చాలా చక్కగా కడుతున్నాం మేము చక్కగా ఉన్నాం ఆ మల్లారెడ్డి గారు మరి పల్ల రెడ్డి గారు మరి అలాగే మొత్తం గారు నాగార్జున గారు మొత్తం అందరూ కూడా మీరు చాలా మేము స్వచ్ఛంద ల్యాండ్లో ఉన్నాము అంతమంది సాటిలైట్ ఫొటోస్ అన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు చరిత్ర మార్చలేము మా తాతల నాడు అక్కడ చెరువు ఉందంటే ఆ చెరువు ఎక్కడ కిడ్నాప్ అయింది చెరువు కిడ్నాప్ అయింది కదా ఆ చెరువు కిడ్నాప్ కబ్జాన్ కిడ్నాప్ అంటారు కబ్జాన్ కిడ్నాప్ అంటారు కబ్జాన్ అది కిడ్నాప్ చేసి ఉంటారు కిడ్నాప్ చేస్తే ఆర్మీ వచ్చింది ఆర్మీ పేరే హైడ్రా హైడ్రా ఆర్మీ ఇప్పుడు ఈ అన్ని బలతం పట్టడానికి ఎవరెవరు ఎక్కడెక్కడ కిడ్నాప్ చేశారు అనేది కంప్లైంట్లు వస్తున్నాయి ఫిర్యాదులు వస్తున్నాయి ఈ ఫిర్యాదులు వస్తుంటే ఎక్కడెక్కడ వస్తున్నాయో సాటిలైట్ నుంచి మొత్తం డౌన్ కెమెరాల నుంచి అన్నీ దింపుతుంటే పలానా దగ్గర పలానా మూడు ఎకరాల ముప్పై గుంటలు పలానా ఎన్ కిడ్నాప్ అయి ఉందని తెలిసింది తెలిసి ఉండపుడు మొత్తం ఆపరేషన్ ఎన్ని గంటలు చేస్తారు తెల్లవారు ఆరు గంటలకు ఏడు గంటలకు వచ్చారు ఆపరేషన్ చేశారు నోటీస్ ఇచ్చారు ఆ చెరువును కాపాడటానికి ప్రయత్నం చేశారు పోనీ చెరువును పాటానికి కాపాడడానికి ప్రయత్నం చేద్దామంటే మూడు ఎకరాలు ముప్పై గుంటలోనే కట్టారు వీళ్ళంతా తక్కువ పార్కింగ్ పెట్టుకున్నారు అందుకనే దాన్ని మొత్తం చెరువుని కాపాడటానికి ప్రయత్నం చేశారు పక్కన పది ఎకరాలు ఏదో మళ్ళీ అయిపోతే అక్కడ కూడా మళ్ళీ కాపాడటానికి ప్రయత్నం చేశారు మరి ఆలు అందరూ చాలామంది కదా ఇరవై తొమ్మిది ఎకరాల గుంట ఎనభై నాలుగు గుంటలు కదా మరి అన్ని అన్ని కిడ్నాప్ అయిపోతుంటప్పుడు మల్లారెడ్డి చేసిన కిడ్నాప్ మల్లారెడ్డి చేస్తాడు ఇన్కమ్ ట్యాక్స్ మీ గవర్నమెంట్లో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ మీద కొడతాడు తిరగబడతాడు ల్యాప్టాప్ వెళ్ళిపోతాడు ఎంత పెద్ద కేసు అది అయినా కూడా పోలీసులు కేసు రిజిస్టర్ చేయరు మల్లారెడ్డి గారు కదా టీఆర్ఎస్ నాయకుడు కదా ఎందుకంటే ఒకప్పుడు పాలు అమ్మిన పువ్వులు అమ్మినా ఇప్పుడు మెడికల్ సీట్లు అమ్ముతున్నా అమ్ముతున్నా మెడికల్ సీట్లు అమ్ముతున్నా అమ్మినా మెడికల్ సీట్లు నా ఎంపీ సీట్ కోసం మెడికల్ సీట్ అమ్మినా నా ఎమ్మెల్యే సీట్ కోసం మెడికల్ సీట్లు అమ్మినా పేద ప్రజలకు మాత్రం నా దాంట్లో ఎంట్రీ ఉండదు గొప్ప వాళ్ళకు మాత్రమే నా దాంట్లో ఎంట్రీ ఉంటుంది మీకు తెలిగిన నేను ఏదైనా సరే నా గొప్ప వాళ్ళు మాత్రమే పది లక్షల రూపాయలు డొనేషన్ ఇస్తే సీట్ ఇస్తా ఇది మల్లారెడ్డి గారి వ్యాఖ్యలు రెడ్డి గారు దాంట్లో పేదవాళ్ళు ఎంతమంది చదువుతున్నారండి చెప్పానండి చాలా చాలామంది ఏమన్నారంట సార్ ఈ హైడ్రా గురించి టీఆర్ఎస్ పార్టీలు ఇప్పుడు కోలగొట్టారు ఇంకా ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో వాళ్ళలో కూడా చాలామంది చాలా మనీ ఉన్నాయి కదా సార్ అక్రమంగా కట్టుకుని కంప్లైంట్ ఇవ్వాలి కేసీఆర్ కేటీఆర్ గారు చాలా మంచి మాటలు మాట్లాడారు మొన్న ఫస్ట్ ఆయన జొన్నాడు పామ్ హౌస్ ఆయన డిస్మెంట్లు చేస్తూ వీళ్ళందరి మీద కంప్లైంట్ ఇచ్చి అక్కడ కూర్చోవాలా ఎందుకు మీరు చెయ్యరు అంటే అప్పుడు అప్పుడు హైడ్రాని మనం ప్రశ్నించవచ్చు కదా హైడ్రాని మనం ఎప్పుడు ప్రశ్నించాలి మనం తప్పు చేసాం మన ఇంట్లో ఆల్రెడీ మనం తప్పు చేయలేదని చెప్పట్లే నా దాంట్లో తప్పు ఉంది పక్కవాడితేరగొట్టి అంటున్నావు నువ్వు ముందు ఇరగొట్టేసి నీ పక్కదాని దగ్గరికి కూర్చోవు అప్పుడు ఇరగ్గొట్టకపోతే అప్పుడు హైడ్రా మీద మీరు కూర్చొని ధర్నా చేయండి మీకు మంది ఉంది మార్బలం ఉంది లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి ఈరోజు ఇరవై ప్రత్యేక సపరేట్ ఫ్లైట్లు వేసుకొని ఢిల్లీ అని వెళ్తారు ఎక్కడికైనా వెళ్తారు ఈరోజు దేశాన్ని మీరు పాలిద్దామని చెప్పి ఒక ప్లాన్ చేశారు అదృష్టం సాధ్యం దేశం ఆ నరేంద్ర మోడీ గారు మీ దగ్గర ఆ నరేంద్ర మోడీ గారి మీ ఆట సాగలేదు కానీ లేకపోతే దేశాన్ని పాలిద్దాం నరేంద్ర మోడీ గారిని పడేద్దాం అని చూశారు మహారాష్ట్రలో నలుగురిని చేర్చుకున్నారు తమిళనాడులో నలుగురిని చేర్చుకున్నారు కర్ణాటకలో కుమారస్వామిని చేర్చుకున్నారు కుమారస్వామి బోర్లో పడ్డాడు అందరూ బోర్లో పడిపోయారు ఇక్కడ మీరు ఎప్పుడైతే ఓడిపోయారు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే తప్పు మనం చేసేటప్పుడు ముందు తప్పు మన ఎదురు ఎత్తి చూపి ఎదుటి వాళ్ళ మీద కూడా మనం యాక్షన్ తీసుకున్నాను మనం పెట్టండి కంప్లైంట్లు అంతే ఇప్పుడు మల్లారెడ్డి గారు మల్లారెడ్డి గారి క్యాలీ విరిగిపోతుంది వద్దు మల్లారెడ్డి గారు క్యారేజ్ తప్పు చేయలేదు కదా నిరూపించుకోమానండి ఉన్నాను కదా న్యాయస్థానాలు ఉన్నాయి కదా అన్నీ కూడా నిరూపించుకోమండి వాళ్ళు రూట్ ప్రకారం చేస్తున్నారు ఇంకొకటి వాళ్ళు తప్పు చేస్తే కూడా కోర్టు కూడా దండిస్తుంది ఇప్పుడు సురేష్ బాబు గారు గెస్ట్ హౌస్ అని మనం నగర్ గారికి వెళ్తుంటే ఎంట్రన్స్లో ఉంటుంది ఆ ఎంట్రన్స్లో ఉన్నప్పుడు ఒక ఉంది మరి ఇంతమంది పోలీసులు అంతమంది కోర్టు ఆర్డర్ ఉంటుండగా స్టేటస్గా ఉంటుండగా ఎరగ కొట్టించారుగా కేటీఆర్ గారి దగ్గరుండి ఉండి ఎరగ్గొట్టించారుగా అంటే ఆయన గవర్నమెంట్లోనే మున్సిపల్ శాఖ మంత్రి ఆయనే కదా అప్పుడు మరి అప్పుడు కోర్టు గుర్తు రాలేదా కోర్టు కూడా మళ్ళీ మొట్టుగా వేసింది మీరు ఒక స్టే ఆర్డర్ ఉంటుండగా ఎలా ఇరగొడతారని మళ్ళీ సైన్యం ఓనర్ సైన్యం ప్రైవేట్ బాన్సర్లను పెట్టించుకున్నారు సురేష్ బాబు గారు అంటే నేను అక్కడ సురేష్ బాబు గారా కేటీఆర్ గారు చెప్పట్లే ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ వాడుకుంటుంది ఇప్పుడు సపోజు అదే చెరువుల పక్కన కానీ అయితే నదుల పక్కన మీ బిల్డింగ్ ఒకటి ఉంటే మీరు కొడితే సైలెంట్గానే ఉంటారా నేను తప్పు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఊరుకోక తప్పదు తప్పదు ఏం చేస్తాం మనం కట్ట కడితే తప్పు చేస్తాం కొన్నప్పుడే తప్పు చేస్తాం ఆ తప్పు చేసినప్పుడు మనం దానికి తెలుసా వాయించవలసిందే ఇప్పుడు దగ్గర మోసపోయాం ఎప్పుడో కొన్నాం అనుకోండి నిజంగా ఉంటే నేను స్వాగతిస్తాను దానికి తప్పే తప్పు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ చిరస వాయించవలసిందే మనం మనకు తెలిసి తప్పు చేసాం తెలిసి అనుభవిస్తున్నాం త్రిపురవాన్ జీవో ఉందని తెలుసు అక్కడ ఎఫ్టిఎల్ ఉందని తెలుసు బపర్ జోన్ ఉందని తెలుసు తెలుసుంటే కట్టడం తప్పే కదా ఇప్పుడు నానకరామ్ కూడా ఉంది నానకరామ్ కూడా చెరువులోనే ఉంది మీకు ఆల్రెడీ చిత్రపుర కాలనీ మీకు అన్ని కూడా ఉన్నాయి రోజుడే ఉన్నాయి మొత్తం దంపం చేశారు మొన్న చెయ్యాలి కదా అది పేదవాడి భూమి పేదవారి ఆశ అది కాంగ్రెస్ పార్టీ ఆశ కాంగ్రెస్ పార్టీ ఆశయం పేదవారికి భూమి దక్కాల అరవై ఆరు ఎకరాలు ఇస్తే ఈ స్కాములు ఈ స్కీములు ఈ టీఆర్ఎస్ వాళ్ళు అందరూ కలిసిపోయి అక్కడ రోహౌజెస్ కట్టుకున్నారు వీళ్ళిష్టం వచ్చినట్టు రసమై బాలకృష్ణకి రోహౌస్ ఎలగిస్తారండి ప్రకాష్ గౌడ్కి ఎలగిస్తారు అక్కడి సిఎల్కి ఎలగిస్తారు ఎంపీలకి ఎలగిస్తారు అది పేదవారు కార్మికుడికి ఒక అపార్ట్మెంట్ సింగిల్ బెడ్రూమ్ టూ బెడ్రూమ్ త్రీ బెడ్రూమ్ ఇమ్మని ఆ రోజు ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు కన్స్ట్రక్షన్ ఛార్జ్ పద్నాలుగు లక్షల రూపాయలు కన్స్ట్రక్షన్ ఛార్జ్ పద్దెనిమిది లక్షల డెబ్బై వేల రూపాయల కన్సక్షన్ ఛార్జ్తో అన్నీ కూడా తీర్మానం చేసి ఇవ్వడం జరిగింది పేదవాడిని పక్కకు తోశారు గొప్పవాడు వచ్చాడు ఒక ఎంపీ జూనియర్ ఆర్టిస్టు ఒక ఎమ్మెల్యే వచ్చాక అక్కడ మ్యూజిషియన్ అండి మ్యూజిషియన్ కార్డ్లీలకి ఏం చెప్పమంటారు ఇది టిఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాలు ఆడిన నాటకాలు ఆ నాటకాలకి ఈరోజు హైదరాబాద్ బ్రాండ్ ఉండాలని ఒక ప్రయత్నంలో కే రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా దాన్ని ఆస ఆస్వాదించాలి అభిమానించాలి హైడ్రాని మనం స్వాగతించాలి హైడ్రా లాంటి సంస్థ అందరూ రావాలి విశాఖపట్నం రావాలని కోరుకుంటున్నారు గుంటూరులో రావాలని కోరుకుంటున్నారు ఈరోజు కరీంనగర్లో రావాలని కోరుకుంటున్నారు ప్రతి రాష్ట్రంలో రావాలని కోరుకుంటున్నారు అలాంటి సంస్థ పెట్టినందుకు రావంత్ రెడ్డి గారిని అభినందిస్తూ మన హైదరాబాదు బ్రాండ్ నిలబడాలి మన డ్రైనేజ్ నాళలలన్నీ చక్కగా ఉండాలి మన బతుకమ్మ అక్టోబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు ఇవన్నీ కూడా చెరువు లేక నేను ఆడాలో తెలియని పరిస్థితుల్లో బతుకమ్మ మన ఆడపిల్లలు మన ఆడ అక్క జిల్లెలు ఉండిపోతున్నారు కాబట్టి మన చెరువుల్లో మన బతుకమ్మ ఆడాలని కవితమ్మ కూడా రావాలి కవిత కూడా బతుకమ్మ ఆడాలని వాళ్ళ బతుకమ్మ అంతా అందరూ గడుపు అందరూ సరదాగా గడుపుకోవాలని తెలంగాణ ఆడుపేటగా ఆమెకి స్వాగతిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ